వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే మనకి శారీలో వచ్చిన స్టేట్ పీస్ తో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. మనకి పైపింగ్ అనేసరికి ఖచ్చితంగా క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకు పైపింగ్ వంకరు తిరిగిన దగ్గర మనకు నీట్ గా వచ్చేస్తుంది. మరైతే శారీలో నుంచి క్రాస్ పీస్ తీసుకోవాలి అంటే శారీ లెంత్ వచ్చేసి మనకు కొంచెం తగ్గిపోతుంది. దానికోసం అని చెప్పి శారీలో నుంచి మనం కొంచెం పీస్ మాత్రమే తీసుకొని అది కూడా స్ట్రేట్ కటింగ్ లో తీసుకొని మనకు నీట్ గా ఎక్కడ కూడా మనకి వంకరు లేకుండా పర్ఫెక్ట్ గా ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దామండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం శారీలో వచ్చిన స్టేట్ పీస్ తో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా నీట్ గా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. దీనికి మనం థ్రెడ్ పైపింగ్ వేయడం కోసం ఇదిగోండి మనకి శారీలో నుంచి ఇదిగోండి మనకు స్టేట్ పీస్ అనమాట. ఓకేనా? అంటే మనం ఇదిగోండి ఇంత వెడల్పులో మనము శారీలో నుంచి మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు శారీ లెంత్ తగ్గిపోతుందిగా క్రాస్ లో తీసుకుంటే. అందుకోసం ఇదిగోండి ఇంత 1.5 ఇంచ్ వెడల్పుతో కొంచెం పీస్ అనేది తీసుకొని రెండు ముక్కలు వచ్చిందండి. ఇది మధ్యలో జాయింటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి దీనికి లైనింగ్ వేసుకున్నాం కదా మనము బ్లౌజ్ కి, ఇదే లైనింగ్ లో నుంచి ఇదిగోండి మనకు క్రాస్ పీస్ కూడా తీసేసుకొని ఇది కూడా జాయింటింగ్ అనేది చేసి పెట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం ఇదిగోండి మనకు థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చెప్పిన కదండి మీకు 80 సెంటీమీటర్స్ తీసుకుంటే మనకు ఒక బ్లౌజ్ కు సరిపోతుందని, ఆ విధంగా థ్రెడ్ అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి మనకు థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది చూద్దాం. చూడండి ఫస్ట్ మనము ఈ శారీలో ఉన్న పీస్ కదా, ఈ పీస్ తీసుకుందాం. పీస్ తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఈ వైపు నుంచి ఇదిగోండి ఇటు నుంచి మనము పైపింగ్ అనేది వేసుకోవాలండి. దానికోసం ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ అనేది ఇదిగోండి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసుకోవాలండి. దానికోసం వచ్చేసి మనకు మిషన్ కి డబల్ టెన్షన్ ఉంటుంది కదా, ఈ డబల్ టెన్షన్ తో మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవడం వల్ల మనకి నీట్ అనేది రాదండి. ఏమవుతుందంటే మనకు థ్రెడ్ పైన దారం అనేది కుట్టుబడుతుంది. దానికోసం వచ్చి ఇదిగోండి మనకు సింగిల్ ఫుట్ అనేది తీసేసుకోండి. దీని వల్ల నీట్ వచ్చేస్తుంది మనకు. ముందైతే డబల్ ఫుట్ తీసేసి సింగిల్ ఫుట్ ఫిట్ చేసుకుందాం. ఇదిగోండి చాలా మందికి సింగిల్ ఫుట్ అనేది మాకు చిన్న మిషన్ ఉందండి, ఇది మాకు దొరుకుతుందా, ఇది డబల్ టెన్షన్ తో చూపియండి మీరు అంటున్నారండి. అయితే డబల్ టెన్షన్ తో కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో తీస్తానండి. అయితే మనకు సింగిల్ ఫుట్ వేసుకుంటేనే మనకు నీట్ వస్తుంది. ఇది వచ్చేసి ఏ మిషన్ కైనా దొరుకుతుందండి మనకు అవైలబుల్ లో. ఎట్లా అంటే మనకు టైలరింగ్ మెటీరియల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మనం అడిగితే ఇస్తారండి. ఏ మిషన్ కైనా కూడా సింగిల్ ఫుట్ అనేది దొరుకుతుంది. కాకపోతే చిన్న సైజు మిషన్ అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే మిషన్ తీసుకెళ్ళాలి. వాళ్ళ దగ్గరకు మిషన్ తీసుకెళ్తే మనకు కరెక్ట్ సెట్ అయ్యేది ఇస్తారనమాట. ఓకేనా? ఇదిగోండి నేను చూస్తున్నారు కదా థ్రెడ్ పక్కనే మనం కుట్టు వచ్చేలాగా స్టిచ్ అనేది వేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఏం చేయాలి అంటే దీనికి కుట్టు పక్కన ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగతా అంతా పీస్ అంతా కట్ చేసినాను. తర్వాత ఏంటంటే మనకి ఇదిగోండి మనకి ఇది క్రాస్ పీస్ తీసుకోవాలి. ఓకేనా? లైనింగ్ పీస్ వచ్చి మనకు క్రాస్ లో తీసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి దీనిపైన ఇదిగోండి ఈ ఎడ్జ్ సైడ్ ఒక సైడ్, ఎడ్జ్ సైడ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఏంటంటే మనకు కనబడుతుందిగా మీకు ఈ కింద ఖర్చు ఉంది కదా రెడ్ కలర్ క్లాత్, ఈ యెల్లో కలర్ క్లాత్ చూస్తున్నారు కదా, కరెక్ట్ గా ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఉండేలాగా చూసుకొని మళ్ళీ ఇందాక కుట్టేసుకున్నాం కదా అదే కుట్టు పైన మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి రెడ్ పీస్ ఎందుకు వేసిరండి, క్రాస్ పీస్ డైరెక్ట్ బ్లౌజ్ కేస్తే అయిపోతుంది కదా అని. అట్లా వేయడం వల్ల ఏమైతుంది అంటే మెడ దగ్గర మనకు పట్టేసినట్టు అవుతుందండి, మొత్తం ముడతల కింద వచ్చేస్తుంది. అట్లా కాకుండా చిన్న చిన్న గాట్లు అనేది పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. కాకపోతే మనకి అది నీట్నెస్ అనేది ఉండదు. రివర్స్ తీసినప్పుడు మొత్తం మనకు దారాలు దారాలు ఊడిపోయి వచ్చేస్తుంది. ఒక 4-5 సార్లు బ్లౌజ్ వేసుకున్న తర్వాత వాష్ చేస్తే ఈ థ్రెడ్ పైపింగ్ కూడా ఊడిపోయి వచ్చేస్తుంది. అందుకోసం ఈ సిస్టమ్ ఫాలో కావాలి. ఏంటంటే మనకు కొంచెం పని ఎక్కువ అవుతుందండి, కానీ నీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం నార్మల్గా ఇంట్లో నీట్ ఉంచుకుంటాం, జాడు కొడతాము అంటే ఇల్లు నీట్గా అయిపోతుంది. అప్పటికే మళ్ళీ మనం బట్టేసి తుడుస్తాం కదా, అంటే ఇంకా తలతల మెరవాలి బండలు అని చెప్పి నీట్ ఇంకొంచెం పని ఎక్కువ అవుతుంది. ఇది కూడా అంతే, మనకేంటంటే కొంచెం పని ఎక్కువ అవుతుంది కానీ పర్ఫెక్ట్గా పని ఇది నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఈ పీస్ ని మనం బ్లౌజ్ కి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ లైట్ బగ్గుతో పని పడుతుంది అండి. ఇది నేను టూల్స్ వీడియోలు కూడా చెప్పినాను మీకు. అయితే ఈ బల్బుని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు దీంతో ఏం పని ఉంటుంది అనేది ఇక్కడ ఐకార్డ్ లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కి ఈ థ్రెడ్ పైపింగ్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం.
ఇదిగోండి మన బ్లౌజ్ పీస్ కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇటువైపున పైపింగ్ ఉంది కదా ఇదిగోండి దీన్ని రివర్స్ అనేది పెట్టుకోవాలి అంటే మనకి ఇదిగోండి క్రాస్ పీస్ అనేది పై వైపునకు వచ్చేస్తుంది ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చి కింది వైపునకు వచ్చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఇటువైపున ఎడ్జ్ ఉంది కదా ఇదిగోండి ఎడ్జ్ ఈ ఎడ్జ్ ఈ క్లాత్ ఎడ్జ్ బ్లౌజ్ ఎడ్జ్ రెండు సమానంగా ఇక్కడ ఉండేలాగా చూసుకొని మన కిందాకల కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను ఈ పీస్ ని ఇదిగోండి ఇదిగోండి మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది బ్లౌజ్ కు ఫిట్టింగ్ చేసేసానండి తర్వాత ఏంటంటే ఇదిగోండి బ్లౌజ్ రివర్స్ తీసేసుకొని మనకి మెడ దగ్గర అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ మెడ దగ్గర రౌండ్ తిరిగింది కదా ఈ రౌండ్ తిరిగిన ప్రతి చోట మనం చిన్న చిన్న గాట్లు అనేది పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న గాట్లు అనేది పెట్టేసుకున్న తర్వాత మనం ఇందాకల హుక్సుల్ పట్టి సైడ్ నుంచి మనం కుట్టు వేయడం అనేది చేస్తామండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కాజా పట్టి సైడ్ నుంచి బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది ఒరిజినల్ అనేది కింది వైపునకు ఉంది ఈ రాంగ్ సైడ్ మన వైపునకు ఉంది ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా ఈ రెడ్ కలర్ పీస్ ఉంది కదా ఇదిగోండి ఈ విధంగా క్రాస్ పీస్ నుంచి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి అంటే ఖర్చు మొత్తం మనకు లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఎక్స్ట్రా అనేది ముందుకుంది కదా ఇది కొంచెం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇదిగోండి మళ్ళీ పై వైపునకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి దీని వల్ల చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి ఇటు వైపునేమో మనకు పైపింగ్ వచ్చేస్తుంది ఇటు వైపున వచ్చి మనకు నార్మల్ గా బ్లౌజ్ పీసే ఉంటుంది ఇటు వైపున ఇటు చూస్తే మనకి ఖర్చు ఏం కనపడదండి ఇదిగోండి మనకు లైనింగ్ పీస్ రెండు కూడా కలిసిపోయి ఉంటాయి ఏంటంటే మనకు ఇన్విజిబుల్ గా కూడా మనకి ఇది వచ్చేస్తుంది దీని దారాలు అన్ని కూడా మనకు బయటికి కనిపించవు అనమాట ఇప్పుడు ఏంటంటే పావించు ఖర్చు ఉండేలాగా ఎడ్జ్ సైడ్ నుంచి కుట్టు అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటువైపున కూడా ఇదిగోండి మనకు కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా దీని కూడా ఇదిగోండి మనకు నీట్ గా లోపల వైపున అనేది ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్టు అనేది వేసేసుకోవాలి ఇదిగోండి మనకు థ్రెడ్ పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్ వచ్చిందో అంటే ఇదిగోండి మనకు పై వైపు వచ్చేసి మనకు శారీ పీస్ లో నుంచి స్ట్రేట్ పీస్ తీసుకున్నాం కదా దీంతో పైపింగ్ అనేది కనబడుతుంది మళ్ళీ లోపల వైపున చూసుకుంటే ఇదిగోండి మనకి ఇదిగోండి ఇది లైనింగ్ లైనింగ్ కలిసిపోతుంది అనమాట అంటే మనకి ఏంటంటే ఈ శారీ పీస్ ఉన్న ఖర్చు అనేది మనకు కనిపించదు అదేంటంటే మనం అక్కడక్కడ గాట్లు పెడతాం కదా అది పోగులు పోగులు కింద ఊడిపోతుందండి ఎక్కువ రోజులు ఉండదు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈ ఒడిటి వైపు నుంచి మనకు నీట్ గా ఉంటుంది లోపల వైపున కూడా మనకు ఖర్చు కనిపించదు ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ వేసేసిందండి మీరు ఒకవేళ మీ ఇష్టాన్ని బట్టి ఈ పీస్ ని హెమ్మింగ్ చేసేసుకొని ఈ కుట్ట అనేది విప్పదీసేసుకోవచ్చు ఇంకా నీట్ గా ఉంటుంది మనకు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ థ్రెడ్ టైపింగ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.